हाय हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल एसवीपी किचन। मुंदुगा मीलो एवरैना फर्स्ट टाइम गनुक मन चैनल चूसिनट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडी। ई रोज मन किचन लो सिंपल गा चेसुकुने शेरवा रेसिपी नी चूपिंचबोतुन्ना। वेजिटेबल्स एमी याड चेयमु, केवलम ऑनियन टमाटो तो सिंपल गा ई एम्प्टी साल्ना रेसिपी नी चूद्दाम। इप्पुडु ई शेरवा इडली दोसा चपाती पूरी अलागे बिर्यानी ग्रेवी अना तीसुकोच्चु, चाला टेस्टीगा उंटुंदी। मरि लेट चेयकुंडा ई सिंपल शेरवा प्रासेस नी इप्पुडु चूसेद्दाम। मुंदुगा शेरवा चेयडानिकि ओक मिक्सर जार नी तीसुकोंडि, इंदुलो 10 नुंडि 15 कोब्बरी मुक्कलु वेसुकुन्नानु। वेनक ब्रौन् पार्ट एं तीबलेदु, अलागे वेसेसुकोंडि। अलागे मीडियम सैज ओक उल्लिपाय मुक्कल्नि, मीडियम सैज 3 टमाटालनि रफ् गा कट चेसि वेसेसुकोंडि। అలాగే ఒక ఇంచు వరకు అల్లం వేసుకోండి, అల్లం ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, టేస్ట్ బాగుంటుంది। వెల్లుల్లి 5 నుండి 6 వేసుకోండి। ఇందులోనే 1/2 టీస్పూన్ సోంపు వేసుకోండి, సోంపు ఫ్లేవర్ ఈ శర్వాలో చాలా బాగుంటుంది। అలాగే మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని ముందు ఒకసారి కోట్స్గా బ్లెండ్ చేసుకోండి। ఇలా కోట్స్గా బ్లెండ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ వచ్చే విధంగా బ్లెండ్ చేసుకోండి। చూడండి, వాటర్ యాడ్ చేసుకున్నాక ఈ విధంగా మనకి స్మూత్ టెక్స్చర్ రావాలి, అప్పుడే మనకి శర్వా అనేది ప్లెయిన్ గా బాగా వస్తుంది। ఇప్పుడు ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోండి ఒక పాన్ లో। ఆయిల్ హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు, అలాగే ఒక ఇంచ్ దాల్చిన చెక్క, 3 లవంగాలు వేసుకోండి, యాలక్కాయ ఉన్నా వేసుకోవచ్చు పర్లేదు। ఇందులో కూడా 1/2 టీ స్పూన్ సోంపు వేసుకొని ఫ్లేవర్ చాలా బాగుంటుంది। ముందుగా ఒక 2 నిమిషాల పాటు ఈ బిర్యానీ దినుసులన్నీ బాగా వేయించండి। ఇందులోనే 1 టీ స్పూన్ వరకు ఆవాలు వేసి ఆవాలు చిటపటలాడే వరకు బాగా వేయించుకోండి। ఆవాలు కూడా వేగిపోయినప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక 2 టేబుల్ స్పూన్లు, అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి। 2 నిమిషాల తర్వాత ఆనియన్స్ బాగా ఫ్రై అయికున్నప్పుడు, ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఆనియన్ టమాటో పేస్ట్, అది మొత్తం వేసేయండి। వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 6 to 7 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోండి। ఎందుకంటే మనం పచ్చివే కదా అన్నీ వేసింది, ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుతూ బాగా వేయించుకోండి। ఈ పేస్ట్ బాగా వేగిపోయిందన్నప్పుడు మనం ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి, అలాగే కారం మీ రుచికి తగినంత, నేనైతే 1.5 టీ స్పూన్ వేస్తున్నాను, మళ్ళీ గరం మసాలా వేస్తాం కాబట్టి। బాగా కలిపేసుకొని ఇందులోనే నీళ్ళు వేసుకోవాలి, కన్సిస్టెన్సీ 500 ఎంఎల్ వేసుకోండి నీళ్ళు, నీళ్ళగానే ఉండాలి, ఉడికే కొద్ది మనకి చిక్కగా అయిపోతుంది। సో నీళ్ళు వేసి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి 8 నుండి 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి। 10 నిమిషాల తర్వాత చూడండి ఇలా బాగా ఉడికిపోయి ఉంటుంది। అలాగే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను। ఇప్పుడు ఫైనల్గా 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి, కొత్తిమీర ఉంటే ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది। గరం మసాలాను కూడా 3 నిమిషాల పాటు బాగా ఉడికించేసుకున్నారంటే ఫైనల్గా మన శర్వా అనేది రెడీ అయిపోయింది। చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ ఉండాలి మీకు శర్వా అనేది, ఏంటి ఇంత పల్చగుండి అనుకోకండి। మీరు దించేసిన ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి బాగా చిక్కగా అయిపోతుంది। అలాగే మన ఛానల్లో ఉన్న కర్రీ రెసిపీస్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఎవరైనా చూడకపోతే చూడండి। ఇదే కాదు, మీకు ఇంకా ఏం రెసిపీస్ కావాలో నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను। చూడండి, నేను ఇక్కడ దోశతో ఎంజాయ్ చేస్తున్నాను, ఏ టిఫిన్తో అయినా చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫైనల్లీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి।